ఎస్ఎన్డీపీ ఏ కూసుకోబోయి అమ్మా బయట కూడా తిరగాలి కొడుక మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ ఏ తోలు తీస్తా కొడుక, ఒక్కొక్క ఉంది తోలు తీస్తా, ఒక్కొక్క ఉంది చెప్తున్నా తోలు తీస్తా. ఏ మరే బయట కూడా తిరగమే అని చెప్తున్నా నేను. అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ. అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష. రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష 11.11 వేల కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష 3.2 అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా. సంస్థను తీసుకొచ్చి యూ వైడ్లీ మెన్షన్ సంథింగ్. సార్ సార్ ఐ వాజ్ ఇన్ మై రూమ్ ఈ సారీ గడబడ మే వెరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ వే యూజ్డ్ బై ఆనరబుల్ మెంబర్ ఐ కెనాట్ రిపీట్ దాట్ సార్ సార్ ఐ వాంట్ టు నో సార్ వి ఆనరబుల్ సార్ ఆనరబుల్ స్పీకర్ సార్ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ కే హూ హ్యాస్ ప్రొవోక్డ్ హూ వాజ్ రాంగ్ వై ఇట్ హ్యాపెండ్ సార్ దిస్ షుడెంట్ హ్యాపెన్ హీఈస్ అ సీనియర్ లెజిస్లేచర్ హీ ఓస్ ఎన్ అపాలజీ ఐ రిక్వెస్ట్ హిమ్ త్రూ యూ టు కైండ్లీ అపాలజైజ్ ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ మెసేజ్ విచ్ విల్ గో సార్ నాట్ యూజింగ్ సార్ యూ మైట్ హ్యావ్ నాట్ హర్డ్ సార్ హీ సెడ్ అబౌట్ మదర్స్ దట్ ఈస్ నాట్ రైట్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ హీ ఆల్సో సెడ్ కమ్ అవుట్ ఐ విల్ సీ సార్ సార్ బట్ ద మైక్ వాజ్ దేర్ సార్ సార్ మైక్ వాజ్ దేర్ ఇట్ కేమ్ ఇన్ ద మైక్ ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ సార్ ఇట్ విల్ నాట్ బి గుడ్ సార్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దిస్ హౌస్ ఐ నో పీపుల్ ప్రొవోకర్స్ ఐ నో దేర్ ఆర్ పీపుల్ హూ ఇన్స్టిగేటర్స్ బట్ వీ హ్యావ్ టు కీప్ అవర్ కంట్రోల్ వీ కెనాట్ జస్ట్ గెట్ లెడ్ అవే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హౌస్ సార్ ఐ రిక్వెస్ట్ త్రూ యూ వన్స్ అగైన్ విదౌట్ గివింగ్ ఎనీ రీజన్స్ యు ఆర్ అ సీనియర్ మెంబర్ మిస్టర్ నాగేందర్ సాహబ్ ఐ రిక్వెస్ట్ దాట్ కి ఎస్ ఇన్ దాట్ యాంగర్ ఐ డిడ్ I am sorry about it. I apologize for it. Then, you know, the decorum of this house will remain. Kindly, sir, through you, I just want to request. Thank you.
అక్బర్ సాబ్, యు హవ్ బీన్ సీయింగ్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. స్పీకర్ సార్, యూ ఆర్ ఆల్సో సీయింగ్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఐ నెవర్ లూజ్ మై యాంగర్. అన్ఫార్చునేట్లీ దే హవ్ స్టార్టెడ్ సేయింగ్ సంథింగ్ అబౌట్ మీ దట్ ఐ డోంట్ మై లండన్ ఫ్రెండ్ డిడ్ నాట్ సీ దట్ బికాస్ ఐ వాజ్ ఇన్ ద మైక్. యూ మైట్ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ దిస్ వర్షన్. సార్, మై స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ద హౌస్ ఎవ్రీబడి నోస్ అబౌట్ మీ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఐ వర్క్డ్ యాజ్ మినిస్టర్. దిస్ ఈస్ సిక్స్ టైమ్ ఐ బికేమ్ ఎమ్మెల్యే హియర్. దే ఆర్ నాట్ సపోజ్ టు అడ్రస్ మీ సార్ వెన్ ఐఎమ్ అడ్రస్సింగ్ యూ, వెన్ ఐమ్ అడ్రస్సింగ్ ది హౌస్. దే కెనాట్ స్టేట్ అవే క్వశ్చన్ మీ. ఐ గాట్ ద పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చైర్. సో చైర్కి చూసి చైర్కి ధైర్య మై బాత్ కర్రాం. సో దే ఆర్ ఇంటరప్టింగ్ టు మీ అండ్ దే ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ మీ. దే ఆర్ యూజ్ దే ఆర్ ఆల్సో యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్. సో ఐ రియాక్టెడ్ ఆన్ దట్. ఇఫ్ ఎనీబడీస్ ఇఫ్ ఐ ఇంటెన్షన్లీ ఇఫ్ యూ ఫీల్ ఆర్ ఎనీబడీ ఫీల్ దట్ ఇట్ ఐ హర్ట్ మై ఎనీబడీ సెంటిమెంట్, ఐ ఎక్స్ప్రెస్ మై రిగ్రెట్స్ ఫర్ దట్ సార్. ఇట్స్ నాట్ ద మై ఇంటెన్షన్ ఈస్ నాట్ దట్ సార్. ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు, అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని. దే హావ్ బీన్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి, దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి. హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్ ఐఎమ్ నాట్ సేయింగ్ సార్. ఓ బాయ్ సార్, రొటీన్ మే ఆ జాతా సాబ్ ఐసా బోల్ రూమ్ ఐ. ఇట్స్ నాట్ దిస్ థింగ్ నాగేంద్ర. ఓకే ఓకే, ఐ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ మై రీగ్రేట్స్ అక్బర్ భాయ్. సార్, ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైడ్రా అనేది ఫస్ట్ డే నుంచి. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని, ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు, అప్రాపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు. మనకు జనరలీ ఒక ప్రాక్టీస్ ఉంది సార్, అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులకు ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులలో. ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు, అది ఎవరు కనబడలేదు హౌస్లో మాకు. ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్, నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది. ఎవరికి లేదు సార్ గౌరవం? చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా? ఏం చెప్పారు దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను.